దేశంలో క్రికెట్ జట్టులో సిక్కులు ఉన్నారు, హిందువులు ఉన్నారు, జైన్లు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తమ తమ దేశాలకు వెళ్ళిన, తమ తమ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అయ్యే పాటిస్తారు, రోజువారీ వాళ్ళ పూజా కార్యక్రమాలు పాటిస్తారు, ఎక్కడా కూడా ఏ ఇబ్బంది లేదు. అదే సమయంలో మనకి అజారుద్దీన్ ఒక ముస్లిం కెప్టెన్గా ఉన్నాడు. తను అరబ్ దేశాలకు వెళ్ళినప్పుడు లేకపోతే కనుక పాకిస్తాన్ అట్లాంటి చోట్లకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రార్థనల్లో కూడా పాల్గొనేవాడు. మనం ఎక్కడ అభ్యంతరం పెట్టాలా, ఎందుకంటే మత స్వేచ్ఛ మనం ఇచ్చాం. మన దేశంలో ఎవరి మతాన్ని వాళ్ళు పాటించవచ్చు, బట్ పాకిస్తాన్లో ఒక క్రికెటరు వేరే మతపు వాళ్ళని పెట్టుకోవడమే కష్టం. హిందూ మతం వాళ్ళని ఒక్కళ్ళని పెట్టుకుంటే అదే కష్టం. ఆ వ్యక్తి తన మతాన్ని గురించి మాట్లాడితే ఇక అతన్ని మామూలుగా ట్రోల్ చేయట్లేదు, వెంటాడి వేటాడుతున్నటువంటి పరిస్థితి, దారుణంగా అవమానిస్తున్నటువంటి పరిస్థితి. ఫార్మర్ పాకిస్తానీ క్రికెటర్ డానిష్ కనేరియా ఫేసెస్ బ్యాక్లాష్ ఫర్ ప్రైజింగ్ ద బీసీసీ. కనేరియా ఇన్ హిస్ ట్వీట్ కంగ్రాచులేటెడ్ ద ఇండియన్ క్రికెట్ బోర్డ్ ఫర్ ఇంక్రీజింగ్ ద ప్రైజ్ మనీ ఫర్ ఆల్ డొమెస్టిక్ టోర్నమెంట్స్. కనేరియా ట్వీటెడ్ జై శ్రీరామ్ ఇన్ రెస్పాన్స్ టు బీసీసీఐ సెక్రటరీ జే షాస్ పోస్ట్ ఓవర్ ద ప్రైజ్ మనీ హైక్. ద ఫార్మర్ పాకిస్తానీ స్పిన్నర్ హూ ఈజ్ ఎ హిందూ ఆల్సో టుక్ ఏ స్వైప్ ఎట్ ద పాకిస్తానీ క్రికెట్ బోర్డ్. కనేరియా అర్జ్డ్ అదర్ బోర్డ్స్ టు ల్యాండ్ ఫ్రమ్ ద ఇండియన్ క్రికెట్ బాడీ. కనేరియా ట్వీట్ హౌఎవర్ డిడ్ నాట్ గో వెల్ విత్ మెనీ పాకిస్తానీ ట్విట్టర్ యూజర్స్. ఇది అక్కడ విషయం ఏంటంటే, అతను ఆల్రెడీ హిందువు, మంచి స్పిన్నరు, అతను హిందూ అన్న కారణంగానే అతన్ని తీసేయమని పాకిస్తాన్లో ఒత్తిడి రావడంతో మంచి ఆటగాడిగా ఉన్నప్పుడే తీసేశారు. అతను సరే మాజీ ఆటగాడిగా క్రికెట్ని అభిమానిస్తూ క్రికెట్ గురించి మాట్లాడేటువంటి క్రమంలో భారతదేశంలోని వివిధ టోర్నమెంట్లకు మొన్ననే బీసీసీఐ ప్రైజ్ మనీ పెంచిన దాన్ని ప్రశంసించుతా జై శ్రీరామ్ అని పెట్టాడు. దాంతో అతన్ని దుర్భాషలాడతా అతన్ని దేశ బహిష్కరణ చేయాలన్నటువంటి పిలుపులు. మన దేశంలో మనం ఎవరిని దేశ బహిష్కరణ చేయమని అడగం, మన క్రికెటర్లనో వీళ్ళనో, బట్ వీళ్ళ లక్షణాలు అట్టున్నాయి.